మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మ నవ మాసాలు మోసినటువంటి తల్లి నమః అమ్మను పూజించే ఆచారం సంస్కారం మన పిల్లలకు నేర్పండి. మీరు ఇప్పటించే చిన్నపిల్లలకు సంస్కారం నేర్పితే వాళ్ళు మనకు సంస్కారం అందులో మారుతారు. దశమి యొక్క వేడుకను మీరంతా అత్యంత వైభవంగా చేసుకుంటూ మరి ఇక్కడ షమీ పూజ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ షమీ పూజ చేసేటప్పుడు నేరం పోవడం అది కాదు, అందరు కూడా దానికి సంబంధించినటువంటి మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ జగన్మాత యొక్క ఆరాధనలో మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి గత సంవత్సరం పాపం చక్రం కిషోర్ గారు ఫోన్ చేశారు నా చేసి అయ్యగారు వస్తలేదు ఏంటి అంటే నేను అప్పుడు అనుకోకుండా మైసూరు అమ్మవారి సేవలో ఉన్నా. ఇది కూడా అమ్మవారి ఇస్తూ ఉంటుంది మనం అనుకుంటాం. అమ్మవారు ఒకటే కోరుకోవాలి, ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడింటిని మనకు బాగా ప్రసాదించు అమ్మ. దర్శనం చేసుకొని పోవడం కాదు, కొద్దిసేపు ఇక్కడ జరిగే పూజలో ముచ్చట్లో విందాం అది క్రియాశక్తి. మనమంతా మనం పని చేద్దాం, క్రియ అంటే పని. మరి దర్శనం చేసుకునేటప్పుడు ఆపాద మస్తక దర్శనం అంట, అంటే అమ్మవారి యొక్క పాదాలను మనం నమస్కారం చేయాలి. అందరి తల్లులు కూడా మనకు తల్లి. తర్వాత అమ్మ మందిరం చాలా మంది ఉన్నారు కాబట్టి నా యొక్క అయ్యగారి యొక్క విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి పండుగ రోజులలో నెత్తులు విరవేసుకోకండి, నెత్తులు విరవేసుకునే సంస్కారాన్ని బంధు పెట్టండి. నెత్తులు విరవేసుకున్నటువంటి వాళ్ళ దాంట్లో చండిక అనే ఒక శక్తి ప్రవేశిస్తుంది. చండిక అంటే వాళ్ళు ఎప్పుడు ఉగ్రరూపంతో ఉంటారు, మీరు ఏ మాట చెప్పినా వెళ్ళరు అంటే చూడగానే అబ్బా వాడి దృష్టి కుంకుమ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అయ్యగారి యొక్క మనవిగా భావించి తర్వాత పిల్లలకు గాజులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సైన్స్ సంప్రదాయం సనాతన సంప్రదాయం సంబంధం ఉంది కాబట్టి మరి మీరంతా కూడా ఈ నాకు ఈ అవకాశం నాకు ఇచ్చాశక్తి కలిగింది. నేనే ఫోన్ చేసే చక్ర కిషోర్ గారికి అయ్యా ఉత్సవం చేస్తున్నారా అది నా మనసులో కలిగినటువంటి ఇచ్చాశక్తి చేస్తున్నాం ఆరు మాటలు చెప్పాను అది జ్ఞానశక్తి. ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడింటిని మనం అలవర్చుకోవాలి. అదేవిధంగా సత్వ రజస్ తమో గుణాలు మూడు గుణాలను కూడా అమ్మవారికి ప్రసాదంగా మనం అర్పించాలి. ఎట్లా అర్పిస్తామండి? సత్వగుణము రజోగుణము తమో గుణము ఈ మూడు గుణాలంటే మనం ఏది సాధించలేము. ఎందుకంటే అందుకే జగన్మాత త్రిశూలాన్ని ధరించింది. ఎందుకు అంటే ఒకటి సత్వం రెండు రజం మూడు తమో. సత్వ రజ తమో గుణాలు ఉన్నటువంటి రాక్షసులు నేను సంహరిస్తున్నా అని చెప్పేసి మహిషాసుర మర్దినిగా మరి ఆ యొక్క అమ్మవారు మహిషం అంటే దున్నపోదు. మరి ఎటువంటి పని చేయకుండా వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా మహిషాసురులే గుర్తుంచుకోండి. మనం దసరా ద్వారా నేర్చుకోవాలి. తర్వాత శుంభుడు నిశింభుడు అనే ఆ రాక్షసుడు సరస్వతి మాత దుర్గం అనే రాక్షసుడు శ్రీమాన్ శ్రీ మరి మన ఈ వాసవి మాత ఆలయ అభివృద్ధికి కింద కొన్ని అమ్మవారి దయ ఉంటుంది సార్ ఆర్యవైశ్య సోదర సోదరి మనందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మన వైశ్య సోదరులు కొంతమంది ఉన్నత పదవులు ఆగ్రహించి మన జగిత్యాల పట్టణ కీర్తిని నలుమూలలో వ్యాపింపజేశారు.
వారికి మన వాసవి మాత కృపాకటాక్షాలు ఇదే విధంగా ఇల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ మన జగిత్యాల పట్టణ ప్రవాసులు వైశ్యులు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ వారికి వారిని సత్కరించడానికి సంఘాలు సత్కరించాలనుకుంటున్నాము. మన పట్టణ ఆర్యవైశ్య సంఘం చక్రం కిషన్ గారు అధ్యక్షుల వారి చేతుల మీదుగా వారికి చిరు సన్మానం కలదు. పల్లెవేళ రాజు గారు తెలంగాణ స్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది. సంఘం నుంచి చిన్న సత్కారం కలదు. మీరు వేదికపైకి రాగలరు. డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ యొక్క సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు కాబట్టి వారికి కూడా సన్మానం కలదు. వారి ఇక్కడ ఉన్నట్టుంటే వేదికపైకి రాగలరు. అతి కష్టం మీద అన్ని రకాల కష్టాలు కోర్చి మన వైశ్యుడు చాలా పెద్ద మనసుతోటి దేశభక్తికి సంబంధించిన విషయం లోపల మన జగిత్యాల పట్టణానికి విధంగా చేసినటువంటి వ్యక్తి వారు కూడా ఉంటే ఇక్కడ సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పడం ఉన్నట్టు. అదేవిధంగా వర్షు ప్రవీణ్ సన్మానం మాకు తెలుసుకోవడానికి మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి వారికి ఈరోజు ఇక్కడ సన్మానంగా ఈరోజు విజయదశమి. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా పరాజయం అనేది ఉండదు అనే విధంగా మన చంద్రశేఖర్ శర్మ గారు ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి రూపం లోపల మనకు దర్శనమిస్తుంది. అన్ని విధాలు మనకు మంచి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఎన్నో రోజుల నుంచి భవన నిర్మాణం అనుకుంటున్నాం. దాదాపు మేము వచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సరం 8 నెలలు దాదాపు ఎలక్షన్స్ పీరియడ్. మనకు 75 లక్షలు గవర్నమెంట్ ఈ అమ్మవారి టెంపుల్ వెనుక ఏదైతే మనం ఒక స్లాబ్ వేసినామో ఆ స్లాబ్ మిగతా 2 స్లాబ్లు ప్లస్ పరారి గోడలు అటాచ్డ్ లాట్రిన్ బాత్రూమ్స్ లిఫ్ట్ అవన్నీ పెట్టడానికి శాంక్షన్ చేయించడం అది వారం 15 రోజుల నుంచి స్టేట్ లెవెల్ పొజిషన్ తీసుకున్నారు. ఎంతో గర్వం. ఇవి మా శుభాకాంక్షలు. ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అనుగ్రహించారు. అందరూ కూర్చోండి. సరే సరే నాశనం. ఓ అమ్మే
అందరూ కూర్చోండి. అమ్మవారికి హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత మీరు తెంపినటువంటి శమీని జగ